వైఎస్ జగన్ ఏదైనా అనుకుంటే చేసి తీరుతారనే పేరుంది. ఎంతటి కష్టమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వెనుకాడడు. ఆ నైజమే ఆయన్ను పాతాళ స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థానం వరకు తీసుకువచ్చింది. తనని ఈ స్థానంలో ఉంచిన ప్రజలకి కార్యకర్తలకి వెన్నంటుగా ఉంటూ చేయాల్సిన సాయం చేసేస్తూ ఉన్నాడు. ఇలా వచ్చిన వ్యక్తికి ఓ అవకాశం ఇచ్చి ముందుకు నడిపించారు ప్రజలు. అలాంటి వ్యక్తి ఇప్పుడు టీడీపీని దున్నిపారేస్తూ ఉన్నాడు. అయితే చంద్రబాబు చెప్పిందే వేదం అన్నట్టుగా వినే ఒక ఆయన ఇప్పుడు టీడీపీకే సవాల్ గా మారాడు. ఆయన మరెవరో కాదు, దేవినేని అవినాష్. మొదటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉంటూ గత ఎన్నికల తర్వాత ఆ పార్టీకి దూరమైన కుటుంబాల్లో దేవినేని కుటుంబం కూడా ఒకటి. దేవినేని నెహ్రూ చాలా ఏళ్ల పాటు టీడీపీలో కొనసాగారు. కంకిపాడు నుండి వరుస విజయాలు సాధించి ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించారు. ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడు దేవినేని అవినాష్ రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గుడివాడలో పోటీ చేసి ఓడిపోయారు. అవినాష్ విజయవాడ తూర్పు టికెట్ అడిగితే బాబుగారు పట్టిపట్టి గుడివాడ నుండి పోటీకి దింపి ఆయన ఓటమికి ప్రధాన కారణమయ్యారు. పైగా అక్కడి టీడీపీ నాయకులు అవినాష్ గెలుపు కోసం నిజాయితీగా పనిచేయలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో తీవ్రంగా నచ్చుకున్న అవినాష్ చెప్పా పెట్టకుండా పార్టీని వీడి జగన్ చెంతకు చేరిపోయాడు. ప్రజాబలం ఉన్న వ్యక్తులను జగన్ ఎప్పుడు నిర్లక్ష్యం చేయరు, వారిని నాయకులుగా నిలబడడానికి కృషి చేస్తూ ఉంటారు. ఇక అవినాష్ విషయంలో కూడా అదే జరిగింది. అవినాష్ పార్టీలో చేరిన వెంటనే ఆయన తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతను అప్పగించేశారు. ఇంకేముంది, కోరుకున్న చోట అధికార పార్టీ అండతో పదవి దక్కడంతో అవినాష్ చెలరేగిపోతూ ఉన్నారు. చంద్రబాబుతో టీడీపీతో ఉన్న ఎన్నో ఏళ్ల అనుబంధాన్ని కూడా పక్కన పడేసి ఎదిగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ మీద నిత్యం యుద్ధం చేస్తూ ఉన్నారు. తూర్పులో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన బొప్పన భవకుమార్ స్వభావరీత్యా చాలా మెతక, అందుకే గద్దె రామ్మోహన్ ఈజీగా గెలిచారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో అవినాష్ రావడంతో అసలు పోటీ మొదలైంది. అవినాష్ ప్రతి చిన్న అంశంలోనూ ఎమ్మెల్యే మీద చిందులు దొక్కేస్తూ ఉన్నారు. టీడీపీని చంద్రబాబును ఏకిపారేస్తూ ఉన్నారు. అవినాష్ లోని దూకుడు నచ్చి వైసీపీ కేడర్ ఆయనకు బాగా సహకరిస్తుంది. అధినేత సపోర్ట్ ఎలాగో ఉండడంతో జిల్లా నేతలు మంచి సపోర్ట్ ఇస్తున్నారట. ఇక తండ్రి నెహ్రూ వర్గం కూడా అవినాష్ వైపే మొగ్గు చూపుతోంది. ఇలా అన్ని వైపుల నుండి పుష్కలంగా సహకారం ఉండడంతో అవినాష్ ను తట్టుకోవడం గద్దె రామ్మోహన్ వల్ల కావడం లేదు. పైపెచ్చు టీడీపీలోనే గద్దెకు చాలా వ్యతిరేక వర్గాలు కూడా ఉన్నాయి. ఎంపీ కేశినేని నాని పెద్దగా సహకారం ఇవ్వట్లేదు. నియోజకవర్గంలో నేతలు కూడా గతంలో గద్దె చూపిన నిర్లక్ష్యాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేస్తూ ఉన్నారు. దీంతో పదవిలో ఉన్న పసలేని పండులా తయారయ్యారు రామ్మోహన్. ఇక జనం సైతం పన్నులేవైనా కావాలంటే అవినాష్ దగ్గరికే వెళుతున్నారు తప్ప గద్దె రామ్మోహన్ ను ఆఫీస్ గడప కూడా తొక్కనివ్వట్లేదు. దీంతో ఈసారి ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ మాత్రమే కాదు, టీడీపీ నుండి ఎవరు నిలబడినా అవినాష్ చేతిలో చిత్తు చిత్తు కావడం ఖాయమంటున్నాయి వైసీపీ వర్గాలు.